సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సాంగ్ మీద మనం బిట్ అయితే చేద్దాము సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ప్రివ్యూ చూసారు కదా సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్ మాస్టర్ అప్లికేషన్ సో కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు

సో ఇప్పుడు క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసిస్తే ఇక్కడ వేరేస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి కొత్త కైన్ మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ నేను ఈస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను సో ఈ వీడియోకి టోటల్గా ఫోర్టీన్ పిక్స్ అయితే అవసరం సో ఫోర్టీన్ పిక్స్ కూడా మీరు ఒకటే ఒక ఫోల్డ్లోకి సేవ్ చేసి పెట్టుకోండి సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ప్రీ ప్రాసెస్లో మనం ఒక వీడియో అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ప్రీ ప్రాసెస్ ఏం లేదు చాలా సింపుల్ సో సరిగ్గా చూడండి లెఫ్ట్ సైడ్గా అనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ పెట్టేసిస్తున్నా సరిగ్గా చూడండి జీరో పాయింట్ ఎయిట్ రైట్ క్లిక్ అండ్ ఇప్పుడు టోటల్గా ఫోర్ పిక్స్ వన్ టూ త్రీ ఫోర్ సో ఫస్ట్ వీడియోకి ఓన్లీ ఫోర్ పిక్స్ అయితే తీసుకుంటున్నాను సో ఓన్లీ వన్ వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో క్రియేట్ చేసేస్తాను తర్వాత మెయిన్ ప్రాసెస్ సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసాను సో ఇప్పుడు వీటికి యానిమేషన్స్ అయితే ఇవ్వాలి సో యానిమేషన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను అది కూడా చూపిస్తాను సో ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకోండి క్లిప్ గ్రాఫిక్స్ సో క్లిప్ గ్రాఫిక్స్లో ఏంటంటే కొన్ని కైన్ మాస్టర్లో కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది బట్ ఈ కైన్ మాస్టర్లో స్టోర్ సింబల్ క్లిక్ చేసేస్తే ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా ఉంటుంది సో ఇందులో ఈ వీడియోకి మీరు ఏ ఏవేవి డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్ యానిమేషన్ ఉంది కదా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో ఇన్ యానిమేషన్తో పాటు ఓవరాల్ యానిమేషన్ ఫోర్ ఓవరాల్ యానిమేషన్ ఫైవ్ ఇవి త్రీ ఈ వీడియోకి అంటే ఈ టోటల్ వీడియోకి ఇవి త్రీ అయితే యూస్ యూస్ఫుల్ అవుతాయి సో ఇవి త్రీ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఫస్ట్ దీనికి వచ్చేసి ఓవరాల్ యానిమేషన్ ఫైవ్ సో ఓవరాల్ యానిమేషన్ ఫైవ్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఫైవ్లో ఏంటంటే లెవెంత్ ఎఫెక్ట్ సరిగ్గా చూడండి లెవెన్త్ ఎఫెక్ట్ ఇక్కడ నేను యాడ్ చేశాను సో మళ్ళీ సెకండ్ పిక్ క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ ఫైవ్లో లెవెన్త్ ఎఫెక్ట్ సో ఇది మాత్రమే యాడ్ చేయండి వేరే యానిమేషన్స్ అయితే ఎక్కడ కూడా చేంజ్ చేయొద్దు థర్డ్ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ ఫైవ్లో అండ్ మళ్ళీ లెవెంత్ ఫోర్త్ పిక్ కూడా క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ ఫైవ్లో లెవెంత్ సో ఇప్పుడు చూడండి ఫోర్ పిక్స్కి కూడా నేను ఒకటే యానిమేషన్ అయితే తీసుకున్నాను బట్ ఇది మాత్రమే సెట్ అవుతుంది వేరేది ఏది కూడా సెట్ కాదు సో డైరెక్ట్ షే సిమ్మల్ క్లిక్ చేసి క్యూఎస్డి పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేస్తాయండి సో సింపుల్గా మనకు ఒక వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాం సో మెయిన్ ప్రాసెస్లో ఏంటంటే కొన్ని టెక్స్ట్ కూడా ఉంటాయి ఒక టెక్స్ట్ నేనైతే ఇస్తాను ఇంకొక టెక్స్ట్ నేను చూపిస్తాను సో దట్ మీకు కూడా ఈ టెక్స్ట్ ఎట్లా రాయాలో అర్థమైపోతుంది సో ఇప్పుడు క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి నైన్టీస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా సో ఇప్పుడు సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి వన్ సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ బ్లాక్ ఇమేజ్ ఎందుకంటే టెక్స్ట్ రాయడానికి సో స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను పోయా పో పో అనే ఒక వీడియో మ్యూజిక్ అయితే ఇస్తాను సో ఆ మ్యూజిక్ ఇక్కడ యాడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డెలీట్ చేసేస్తాయండి సో సింపుల్గా మనకు ఆడియో అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే బెల్ సౌండ్ వస్తుంది సో ఒకసారి నేను వినిపిస్తాను సో ఇట్లా బెల్ సౌండ్ వస్తుంది కదా సో బెల్ ప్లేస్లో మనం అంటే టెక్స్ట్ రాసుకోవాలి సో ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేసి ఒక్కసారి నేను ఇక్కడ బెల్ అని టైప్ చేసేస్తున్నాను సో టైప్ చేయగానే ఇక్కడ మనకు బెల్ సింబల్ వచ్చేసింది కదా బెల్ సింబల్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి సో ఇది కొంచెం సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నాను సో సైజ్ ఇంక్రీజ్ చేసేసిన తర్వాత ఇన్యానిమేషన్ ఉంది కదా సో ఇక్కడ చూడండి డైరెక్ట్ అదే వచ్చేసేస్తుంది ఇన్యానిమేషన్లో పాప్ పెట్టేసేయండి పాప్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఇది మీరు టెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ప్లేస్లో టెక్స్ట్ కూడా మీరు ఇట్లనే పెట్టేసుకోవచ్చు సో ఇట్లా బెల్ వచ్చేసింది బట్ దీనిది క్లియర్గా ఉంది కాబట్టి సో దీనికి మనము ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి సో లేయర్ సింబాల్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి సో నేను ఒక ఎఫెక్ట్ అయితే ఇస్తాను క్రోమాటిక్ గ్లిచ్ సో ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో నేను అది కూడా చూపిస్తాను పైన స్టో సింబాల్ క్లిక్ చేసేస్తే మనకు ఏంటంటే గ్లిచ్ అనే ఆప్షన్లో సో ఇక్కడ చూపిస్తుంది కదా గ్లిచ్ అనే ఆప్షన్లో క్రోమాటిక్ గ్లిచ్ ఉంటుంది సో ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ గ్లిచెస్ కూడా ఉంటాయి సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో క్రోమాటిక్ గ్లిచ్ అయితే నేను ఇక్కడ యూజ్ చేసేస్తున్నా సో ఇది ఫుల్గా ఇంక్రీజ్ చేసేస్తున్నాను అంటే ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ ఈ గ్లిచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ ఉంది కదా కొంచెం నేను డిక్రీజ్ చేసేస్తున్నా ఎందుకంటే మరీ ఓవర్గా ఉంది సో ఇంకా కొంచెం కూడా డిక్రీస్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు సో నేను వన్ పెట్టేసి ఇస్తున్నా వన్ ఇస్ మోర్ ఎనఫ్ సో ఒకసారి నేను చేసి చూపిస్తాను సో ఇట్లా కరెక్ట్ బెల్ టైంకి అది కరెక్ట్ మోగుతుంది సో ఇప్పుడు ఇది అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి మీడియా సెలెక్ట్ చేసుకొని సారీ ముందు మనం లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సారీ రైట్ క్లిక్ ఇచ్చేసాను కదా సో ఇప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఫోర్ పిక్స్ మళ్ళా సో ఇప్పుడు చూడండి కింద ఫోర్ అయిపోయినాయి ఇందాక వన్ టూ త్రీ ఫోర్ సో యాక్చువల్గా ఇది జీరో పాయింట్ ఎయిట్ ఓకే జీరో పాయింట్ ఎయిట్ వచ్చేసింది సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఇది ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎల్లో మీద క్లిక్ చేసేస్తే ఎన్ని సెకండ్స్ ఉన్నదో మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఒక్కొక్కసారి మీరు అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు డౌట్ ఉంటే సో ఇప్పుడు ఫోర్ పిక్స్ యాడ్ చేశాను కదా సో వీటికి కూడా మనం యానిమేషన్స్ అయితే ఇవ్వాలి సో ఇప్పుడు క్లిక్ గ్రఫిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఇందాక మనం ఓవరాల్ యానిమేషన్ ఫైవ్ యూజ్ చేసాం కదా ఇప్పుడు ఓవరాల్ యానిమేషన్ ఫోర్ ఓవరాల్ యానిమేషన్ ఫోర్లో టెన్త్ ఎఫెక్ట్ సో ఇందాకది లెవెన్త్ ఎఫెక్ట్ ఏంటంటే అది ఉల్టా రొటేట్ అవుతుంది ఇది ఇట్లా రొటేట్ అవుతుంది సో అంతే డిఫరెన్స్ ఏం ఎక్కువ ఉండదు సో రొటేషన్ ఒక్కటే మనకు చేంజ్ ఉంటుంది సో అదొక్కటే మనకు మెయిన్ దాంతోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది ఎందుకంటే అక్కడ మొత్తం చేంజ్ అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ ఫోర్ పిక్స్కి కూడా నేను ఓవరాల్ యానిమేషన్ ఫోర్లో టెన్త్ ఎఫెక్ట్ సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను సో మళ్ళీ సేమ్ మ్యూజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది సో నేను ఏం చేసిస్తున్నాను అంటే మీడియా సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు స్టార్టింగ్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా ఆ వీడియో ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను సో అది మీరు ఇక్కడనే డైరెక్ట్ చేయొచ్చు కదా అంటారేమో బట్ మీకు కన్ఫ్యూజ్ అవుతుందని నేను ఇట్లా చెప్తున్నాను సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను ఒకసారి చూడండి సో చూడండి చాలా బాగా వచ్చేసింది సో ఇప్పుడు ఏం చేసిస్తారంటే ఈ వీడియో అయిపోగానే మీడియా సెలెక్ట్ చేసుకొని నేను ఇంకొక వీడియో అయితే ఇస్తాను పోయా పో పో అని వస్తుంది ఇక్కడ సో ఇది వచ్చేసి టెక్స్ట్తో వస్తుంది సో ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఇక్కడ చూపియడం మళ్ళీ లేట్ అయిపోతుంది అండ్ మీరు మీకు ఒకవేళ కావాలంటే మీరు చేసుకోవాలంటే మీరు వేరే టెక్స్ట్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు సో నేను ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా సో అదే ప్రాసెస్ మీరు వేరే వేరే ఎమోజెస్ యూజ్ చేసి చేసుకోవచ్చు సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసిస్తారంటే జాగ్రత్తగా చూడండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి జీరో పాయింట్ నైన్ సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను సో ఇప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు చూడండి జీరో ఎయిట్ ప్లస్ ఎయిట్ మనకు సారీ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ పిక్స్ అయితే అయిపోయినాయి ఇంకా మనకు మిగిలిపోయినాయి ఓన్లీ సిక్స్ పిక్స్ సో అందులో నేను వన్ టూ త్రీ త్రీ పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను త్రీ పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి జీరో పాయింట్ సెవెన్ సెకండ్స్ పెట్టేసి రైతులకు ఇచ్చేసి సో ఇంకా త్రీ పిక్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ సరిగ్గా తీసుకుంటున్నా మళ్ళీ ఈ పిక్ ముందు ఇక్కడ అండ్ మళ్ళీ ఈ పిక్ ముందు ఇక్కడ సో మీకు అర్థం కానీ మళ్ళీ చెప్తున్నా సో ఇక్కడ చూడండి ఈ పిక్ వచ్చేసి వన్ జీరో పాయింట్ నైన్ సెకండ్స్ రావాలి ఈ పిక్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ సెకండ్స్ జీరో పాయింట్ నైన్ జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ నైన్ జీరో పాయింట్ సెవెన్ అంటే ఒకటి జీరో పాయింట్ నైన్ అయితే ఒకటి జీరో పాయింట్ సెవెన్ సో అట్లా రావాలి సో ఇప్పుడు చూడండి వీటికి మనం యానిమేషన్స్ అయితే ఇవ్వాలి సో దీనికి వచ్చేసి నేను క్లిప్ సారీ క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్న కాల్మీ డీజే హౌ టు డౌన్లోడ్ కాల్మీ డీజే అండ్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ ఇస్తే మీరు కాల్మీ డీజే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో అనేది చూసుకోవచ్చు కాల్మీ డీజే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కాల్మీ డీజే అయితే వన్ అయితే యాడ్ ఇస్తున్నా సో దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ కాల్మీ డీజే వన్ సో నేను ఇక్కడ మధ్యలో ఒక పిక్ ఇస్ పెట్టాను ఏంటంటే పెద్ద పిక్స్ అన్నిటికీ కూడా మనము కాల్మీ డీజే వన్ యాడ్ చేసుకోవాలి సో సింపుల్గా ఉంటుందని నేను అట్లా చెప్తున్నా దీనికి 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 కాల్మీ డీజే వన్ యాడ్ చేశాను సో ఇప్పుడు జీరో పాయింట్ సెవెన్ సెకండ్స్ ఉన్న పిక్కి దీనికి వచ్చేసి ఇన్ యానిమేషన్లో టెన్త్ ఎఫెక్ట్ సో టెన్త్ ఎఫెక్ట్ కూడా ఫుల్గా యాడ్ చేసేయద్దు ఓన్లీ ఆఫ్ మాత్రమే యాడ్ చేసేయాలి ఎందుకంటే ఆఫ్ మాత్రమే ఎందుకు యాడ్ చేసేస్తున్నా అంటే సో టోటల్ వీడియోకి ఇది ఏంటంటే కొంచెం ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది లాస్ట్లో సో ఆ ఫాస్ట్ మ్యూజిక్కి యానిమేషన్ సెట్ కావాలంటే మనకు కొంచెం ఇది ఫాస్ట్గా రానికి ఇట్లా పెట్టేసేస్తున్నా అండ్ మిగిలింది ఏదైతే ఉందో ఈ పిక్ కొంచెం మిగిలిపోతుంది సో సిజ సిమ్మల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ క్లిక్ ఓన్లీ లాస్ట్ పిక్ మిగిలిపోతుంది సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను సో చాలా అంటే చాలా బాగా వచ్చేసి ఇస్తుంది సో పర్ఫెక్ట్ మనకి ఏంటంటే యానిమేషన్ పర్ఫెక్ట్ వస్తుంది మీరు ఏం కంగారు వాడాల్సిన అవసరం లేదు సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సిమ్మల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక బార్డర్ అయితే ఇస్తాను సో బార్డర్ కూడా పక్క అంటే పక్క యాడ్ చేసుకోండి ఈ వీడియోకి బార్డర్తోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది సో బార్డర్ యాడ్ చేసుకొని బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేసి ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీస్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసాను అండ్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఇంకొక వీడియో అయితే ఇస్తాను స్మోక్ వీడియో సో ఆ స్మోక్ వీడియో కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి ఒక ఎండ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకోండి అండ్ ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసేసి సౌండ్ అనేది ఆఫ్ పెట్టేసేయండి దీనికి ఏదో పిచ్చి పిచ్చి సౌండ్ ఉంటుంది సో ఒకసారి నేను ట్రై చేసి చెప్తాను సో ఇక్కడ బార్డర్ పర్ఫెక్ట్ రాలేదు సో బార్డర్ ఫుల్గా ఇంక్రీజ్ చేసుకోండి మనకు ఫుల్గా ఇంక్రీజ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది సో ఇది పర్ఫెక్ట్ మిడిల్లో పెట్టేసి ఫుల్గా ఇంక్రీజ్ చేసుకోండి సో ఒక్కసారి ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అయితేనే ఉంటాయి సో అది జాగ్రత్తగా చెక్ చేసుకోండి సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ వచ్చేసింది బార్డర్ కూడా సో వీడియో అయితే టోటల్గా అయిపోయింది సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్డీ పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ బిట్ రేట్ హై పెట్టిన తర్వాత వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసేసాయండి సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా అంటే పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేయండి యాజ్ వెల్ అస్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ పక్కా లైక్ చేయండి వీడియోని అయితే థ్యాంక్ యూ